ముగ్గురు కి నోటీసులు సెట్ చేసి ట్రాప్ చేశామన్న ఏజీ ఆధారాలు అడిగిన హైకోర్టు ఫామ్ హౌస్ లో డబ్బులపై విచారణ కోసం ఈడికి బీజేపీ ఫిర్యాదు కేసీఆర్ డైరెక్షన్ లోని సినిమా ఫ్లాప్ అయిందన్న రఘునందన్ డిఏవి స్కూల్ ఘటన నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి ఇద్దర్ని 4 రోజుల పాటు ప్రశ్నించనున్న పోలీసులు రసూల్పురా నాలాపై బ్రిడ్జ్ ని ప్రారంభించిన మంత్రి తలసాని సికింద్రాబాద్ టు పంచగుట్ట రోడ్ లో సాఫీగా రాకపోకలు సిటీలో వరుసగా కోట్ల రూపాయల హవాలా మనీ సీజ్ 15 రోజుల్లో 15 కోట్లు ఇవాల ఇద్దరి అరెస్ట్ 70 లక్షలు స్వాధీనం టిఆర్ఎస్ ఎమ్మెల్యేల ట్రాప్ పై ఆడియో రికార్డులంటూ లీకులు హల్చల్ చేశాయి మరో ఇద్దరితో పాటు పార్టీ మారతానంటూ రోహిత్ రెడ్డి వాయిస్ ఆడియోలో ఉంది ఎమ్మెల్యేల రిమాండ్ రిజెక్ట్ పిటిషన్ పై విచారణ జరిపింది హైకోర్టు నిందితులను పక్కాగా ట్రాప్ చేశారని ప్రశ్నించింది కోర్టు అన్ని సెట్ చేసి ట్రాప్ చేశామని కోర్టుకు తెలిపారు అడ్వకేట్ జనరల్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ లో ముగ్గురికి 41A సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు పోలీసులు ఆడియో క్లిప్స్ ను ప్రగతి భవన్ వర్గాలు లీక్ చేశాయని అంటున్నారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రామచంద్ర భారతి మాట్లాడినట్లుగా చెబుతున్న ఫోన్ రికార్డులు బయటకొచ్చాయి ఈ నెల 24కు ముందు ఈ ఆడియో సంభాషణ జరిగినట్లు చెబుతున్నారు పార్టీ మారడంపై తనను నందు సంప్రదించాడని ఎమ్మెల్యే రోహిత్ అంటున్నట్లుగా ఆడియోలో ఉంది తనతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తారని పైలట్ రోహిత్ రెడ్డి చెప్పుకొచ్చారు బీజేపీ నేత బిఎల్ సంతోష్ తనకు తెలుసన్నట్లుగా స్వామి మాట్లాడినట్లు ఆడియోలో ఉంది తనకు ఎదగడానికి అవకాశాలు ఇస్తామన్నారని పైలట్ రోహిత్ అన్నారు ఈ టేపుల్లో ఎక్కడ డబ్బుల ప్రస్తావన బెదిరింపులు లేకపోవడం కీలకంగా మారింది అయితే డబ్బులు ఇస్తామన్నారని బెదిరించారని రోహిత్ ఫిర్యాదు చేసినట్లు ఎఫ్ఐఆర్ లో ఉంది ముందే ఫోన్ లో మాట్లాడితే 26 వరకు రోహిత్ ఫిర్యాదు చేయలేదన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి ఈ నెల 24కు ముందే జరిగిన ఫోన్ సంభాషణ రికార్డ్ చేసింది ఎవరన్న ప్రశ్న తెరపైకి వస్తుంది కొనుగోలు కేసులో నిందితులను పక్కాగా ట్రాప్ చేశారని అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది హైకోర్టు కెమెరాలు ఆడియో రికార్డింగ్ వ్యవస్థ ముందే ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేశారని నిలదీసింది పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిజెక్ట్ పిటిషన్ పై విచారణ జరిపింది హైకోర్టు అరెస్ట్ అయిన ముగ్గురి అడ్రస్లు సిపికి ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాదిని ఆదేశించింది కేసు వివరాలు అఫిడవిట్స్ అన్ని ప్రతివాదులకు ఇవ్వాలని ఏజీకి తెలిపింది 24 గంటల పాటు నిందితులు ఎటు వెళ్ళడానికి వీల్లేదన్న హైకోర్టు తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది తమ పిటిషనర్లపై అక్రమ కేసులు పెట్టారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు నిందితుల తరపు న్యాయవాది వేదుల శ్రీనివాస్ ఎలాంటి నగదు సంఘటన స్థలంలో దొరకలేదన్నారు హై ప్రొఫైల్ కేసులో ప్రతి ఒక్కరికి 41A సిఆర్పిసి నోటీసులు ఇవ్వాలన్నారు అడ్వకేట్ వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ అన్ని సెట్ చేసి ట్రాప్ చేశామన్నారు ప్రతి కేసులో నిందితులకు 41A సిఆర్పిసి నోటీస్ ఇచ్చి అరెస్టు చేయాలన్న నిబంధన లేదన్నారు హై ప్రొఫైల్ కేసులో ఏసీబీ కోర్టు రిమాండ్ రిజెక్ట్ చేసిందని కోర్టుకు తెలిపారు రిమాండ్ రిపోర్టులో పోలీసులు అన్ని ఆధారాలు సమర్పించారని తెలిపారు ఎమ్మెల్యేలకు 50 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రలోభ పెట్టారని కోర్టు దృష్టికి తెచ్చారు టీఆర్ఎస్ నుండి బీజేపీలోకి రావాలని ఆఫర్ ఇచ్చారని ఈడీ సిబిఐ కేసుల నుండి కాపాడతామని కూడా చెప్పారని కోర్టుకు తెలిపారు ఏజీ ఇరు వాదనలు విన్న కోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ లో ముగ్గురికి మరోసారి నోటీసులు ఇచ్చారు పోలీసులు నందకుమార్ రామచంద్ర భారతి సింహయాజీ స్వామికి 41A సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు రాజేంద్రనగర్ ఏసీపీ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో 4 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వీరు యత్నించారని పోలీసులు ఆరోపించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లపై కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ఈడీకి ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు సిబిఐతో విచారణ జరిపించాలని కంప్లైంట్లో పేర్కొన్నారు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బీజేపీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ అటు పార్టీలో చేరికలు కొత్త కాదన్న కిషన్ రెడ్డి ఆడియోనే బోగస్ అంటూ ఫైర్ అయ్యారు ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లపై కంప్లైంట్స్ కంటిన్యూ అవుతున్నాయి 4 టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు
ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బీజేపీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్. టీఆర్ఎస్ తమ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తుందన్నారు. 100 మంది ఎమ్మెల్యేలున్న ప్రభుత్వం ఎలా పడిపోతుందని ప్రశ్నించారు బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్. ఈ విషయంలో నిజనిజాలను తేల్చాలన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. They have created their own state drama. And this is what we have to do with the 4 MLA. They have 100 MLA. This is not the nature of a Bharatiya Janata Party. So there has to be CBI inquiry so that this kind of false allegation should be stopped forever. Yeah, election ke liye theek nahi is prakar ke IDO le aana, matdataon ko prabhavit karna. Isliye humne maang kiya ki election commission isko turant inquiry kare. और ऐसे केस पे तुरंत रोक लगानी चाहिए और कड़ी से कड़ी कार्रवाई करना चाहिए. మరోవైపు ఫామ్ హౌస్ ఘటనపై ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడారు. ఆడియోలో డబ్బుల విషయం ఎక్కడ లేదన్నారు. స్వామీజీతో తమకేం సంబంధమని ప్రశ్నించారు. పార్టీలో చేరికలు కొత్త కాదన్న కిషన్ రెడ్డి ఆడియోనే ఓ బోగస్ అన్నారు. కొనుగోలపై టీఆర్ఎస్ వెనక్కి తగ్గిందన్నారు కిషన్ రెడ్డి. స్వామీజీ మాకు సంబంధం లేదు, ఆడియోలు ఎక్కడ కూడా డబ్బుల విషయం రాలేదు, పార్టీల చేరిక అనే విషయమే వచ్చింది. అది కూడా అందులో పెద్ద ఏముంది, పార్టీలో చేరడం కొత్తనా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 12 మంది ఎమ్మెల్యేలు చేరలేదా ఈ మధ్యలో? అంతకుముందు బీఎస్ పోలను మొత్తం చేర్చుకోలేదా? అంతకుముందు వైఎస్ఆర్సీ పోలను చేర్చుకోలేదా? అంతకుముందు టీడీ పోలను చేర్చుకోలేదా? మొన్న కేటీఆర్ బీజేపీ పోలను చేరమని అడగడలేదా? నెంబర్ 1 లేదు, నెంబర్ 2 లేదు, నెంబర్ 4 లేదు, ఒట్టి బోకస్ అంతా. ఇలా ఏమీ లేదు, గవర్నమెంట్ ఏం కదా ఇది? మీరు అనవసర తొందరపడుతున్నారు. ఫామ్ హౌస్ లీలలు, ఫామ్ హౌస్ డబ్బుల పేరుతో కేసీఆర్ సినిమా తీశారన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. సంచుల్లో డబ్బులు ఏమయ్యాయని, ఆ డబ్బులు ఎవరు తెచ్చారు, ఎలా తెచ్చారని ప్రశ్నించారు. ఆ డబ్బులపై విచారణ చేయాలని ఈడీకి ఫిర్యాదు చేశానని చెప్పారు. అసలు 100 కోట్లని రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేశారని తెలిపారు రఘునందన్ రావు. ఈ రాష్ట్రంలో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం, దర్శక నిర్మాతలు కూడా గౌరవనీయులు, చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో నిర్మాణ దర్శకత్వంలో నిర్వహించినటువంటి సినిమా ఫామ్ హౌజ్ లీలలు, ఫామ్ హౌజ్ పైసలు, ఫామ్ హౌజ్ లోకి వచ్చినటువంటి 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ కారులో వచ్చినాయి, ఎవరు తీసుకొచ్చినారు, ఆ మనీకి సోర్స్ ఏంది, అన్ని 100 కోట్ల రూపాయల డబ్బులు అట్లా అప్పనంగా రోడ్ల మీద పోతా ఉంటే ఏం జరిగింది అనేటువంటి విషయం లోపల పూర్తి స్థాయిలో ఒక విచారణ జరుపుమని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఒక రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరోవైపు ఫామ్ హౌస్ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నిరసనలు చేశారు బీజేపీ నేతలు. జిల్లాలో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే బేరసహరాల కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించారు పోలీసులు. నిన్న ఏసీబీ కోర్టు జడ్జి కొట్టేసిన రిమాండ్ రిపోర్ట్ ఇవాళ బయటకి వచ్చింది. ఇందులో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపినట్లు ఆరోపించారు. ట్రాక్ కోసం 4 రహస్య కెమెరాలు, 2 వాయిస్ రికార్డర్లు వాడినట్లు కోర్టుకు తెలిపారు పోలీసులు. ఫామ్ హౌస్ హాల్లో 3:05 రహస్య కెమెరాలు ఆన్ చేశామన్నారు. 3:10 నిందితులతో కలిసి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హాల్లోకి వచ్చారని చెప్పారు. 4:10 గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, రేఖా కాంతారావు వచ్చారని తెలిపారు. ఇక దాదాపు 3.5 గంటల పాటు నిందితులతో ఎమ్మెల్యేలు చర్చించారన్నారు పోలీసులు. మీటింగ్ పూర్తి కాగానే కొబ్బరి నీళ్లు తీసుకురా అని సిగ్నల్ ఇవ్వాలని రోహిత్ రెడ్డికి చెప్పామన్నారు. కొబ్బరి నీళ్లు తీసుకురా అని పైలట్ రోహిత్ రెడ్డి అనగానే లోపలికి వెళ్లమని, ఒక్కో ఎమ్మెల్యేకు 50 ఇస్తామన్న సంభాషణ వాయిస్ రికార్డులో నమోదైందని రిమాండ్ రిపోర్టులో తెలిపారు పోలీసులు. 25 మంది బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని, 2 ముఖ్య బీజేపీ నేతలకు రామచంద్ర భారతి మెసేజ్ చేశారని స్క్రీన్ షాట్ ను రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. నందు డైరీలో 50 మంది టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల వివరాలున్నాయన్నారు. ఇవాళ ఉదయం రిలీజ్ అయిన ఆడియో రికార్డులో మాత్రం రోహిత్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ఓకే చెప్పినట్లు వాయిస్ ఉండగా, 3 ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డికి సహకరించేందుకు ఫామ్ హౌస్ కు వెళ్లినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు పోలీసులు. దాదాపు 3.5 గంటల పాటు నిందితులతో ఎమ్మెల్యేలు చర్చించారన్నారు పోలీసులు. మీటింగ్ పూర్తి కాగానే కొబ్బరి నీళ్లు తీసుకురాని సిగ్నల్ ఇవ్వాలని రోహిత్ రెడ్డికి చెప్పామన్నారు.
కొబ్బరి నీళ్లు తీసుకురాని పైలట్ రోహిత్ రెడ్డి అనగానే లోపలికి వెళ్ళామని ఒక్కో ఎమ్మెల్యేకు 50 ఇస్తామన్న సంభాషణ వాయిస్ రికార్డర్లో నమోదైందని రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు పోలీసులు 25 మంది బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని ఇద్దరు ముఖ్య బీజేపీ నేతలకు రామచంద్ర భారతి మెసేజ్ చేశారని స్క్రీన్ షాట్ను రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు నందు డైరీలో 50 మంది టిఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల వివరాలు ఉన్నాయన్నారు ఇవాళ ఉదయం రిలీజ్ అయిన ఆడియో రికార్డులో మాత్రం రోహిత్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ఓకే చెప్పినట్లు వాయిస్ ఉండగా ముగ్గురు ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డికి సహకరించేందుకు ఫామ్ హౌస్కు వెళ్ళినట్లు రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు పోలీసులు రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు ఇచ్చింది మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి జగదీష్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయింది సీఈసీ ఈ నెల 25న మునుగోడు క్యాంపెయిన్ లో మాట్లాడుతూ టిఆర్ఎస్ కు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామన్నారు జగదీష్ రెడ్డి ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘన కిందకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు జిల్లా ఎన్నికల అధికారి కూడా జగదీష్ రెడ్డి ప్రసంగం నోట్ను సీఈసీకి పంపినట్లు తెలుస్తోంది వీటన్నిటిని పరిగణలోనికి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రాథమికంగా మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు అభిప్రాయపడింది దీనిపై రేపు సాయంత్రం 3 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఇవ్వకపోతే తాము నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని జగదీష్ రెడ్డిని హెచ్చరించింది సీఈసీ ఈజీ మనీ కోసం డ్రగ్స్ సప్లై చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు సిటీ పోలీసులు రాజస్థాన్కు చెందిన మనోజ్ రామహరం అనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు వీరు రాజస్థాన్ నుండి డ్రగ్స్ ని నగరానికి తీసుకొచ్చి అమ్ముతున్నట్టు గుర్తించారు గాజుల రామహరంలోనే రావి నారాయణరెడ్డి నగర్లో హెరాయిన్ అమ్ముతున్నారనే సమాచారంతో దాడులు చేశారు పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు వీరి నుంచి 20 హెరాయిన్ ప్యాకెట్లు 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు రాజస్థాన్ నుంచి హెరాయిన్ తెచ్చి లోకల్ అమ్మడానికి ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో పంపించడానికి ట్రాక్ చేస్తే మనకి ఇద్దరు దొరికారు ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చేసి మనోజ్ అండ్ రామారావు వీళ్ళంతా కూడా రాజస్థాన్ వాళ్ళు కాకపోతే మన లోకల్లో ఉంటున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే రాజస్థాన్ నుంచి హెరాయిన్ తీసుకొని వస్తారు వీళ్ళు కన్జ్యూమర్స్ వీళ్ళు ఓన్ యూస్ చేస్తారు అలానే తెచ్చిన దాంట్లో ప్రాఫిట్ కోసము వీళ్ళకి తెలిసినటువంటి లోకల్ వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు కావచ్చు లేకపోతే మన లోకల్ గుట్టా పియర్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే హెరాయిన్ అలవాటు ఉందో వాళ్ళకి అమ్ముతూ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి మనము 20 గ్రామ్స్ హెరాయిన్ స్వాధీనం చేసుకున్నాం అలానే 2 మొబైల్ ఫోన్స్ వీళ్ళంతా కూడా పర్ గ్రామ్ 3,500 లెక్క లోకల్ని అమ్ముతారు సో ఇంతకుముందు వీళ్ళు పాత కేసులు లేవు కాకుండా ఎందుకంటే ఇంతకుముందు ఎక్కువ చేయలేదు రీసెంట్లీ వాళ్ళు ఏంటంటే ప్రాఫిట్స్ కోసం స్టార్ట్ చేశారు కాబట్టి మనకి ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ దొరకడంతో మన ఇన్స్పెక్టర్ అండ్ ఎస్పీ అండర్ సూపర్విజన్ ఆఫ్ ఎస్పీ పట్టుకున్నారు పట్టుకొని ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అయింది ప్లస్ అలానే ఈరోజు మనము జుడిషియల్ రిమాండ్ పంపిస్తున్నాం అలానే జేడిమెట్లలో ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు అకౌంట్ సెక్షన్లో పనిచేస్తున్న శివచందర్ రెడ్డి అని ఆర్టిజన్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు బాధితుల నుంచి 5,000 లంచం తీసుకుంటున్నట్లుగా గుర్తించారు అధికారులు డిఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో దాడులు జరిగాయి మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే సంతోష్ నగర్ కాలనీలో చోరీ జరిగింది ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి చోరీ చేశారు దుండగులు 20 తులాల బంగారం వెండి వస్తువులు కొంత నగదు దోచుకెళ్లారు బాధితుల ఫిర్యాదుతో ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు అర్ధరాత్రి పంజాగుట్ట పరిధిలో తనిఖీలు చేపట్టారు పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా 70 లక్షల హవాలమని పట్టుబడింది పంజాగుట్ట నుంచి సోమాజిగూడ మీదుగా వెళ్తున్న కారులో హవాలమని తరలిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు చెక్కింగ్ సమయంలో సరైన పేపర్ చూపించకపోవడంతో నగదును సీజ్ చేశారు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు సికింద్రాబాద్ నుంచి పంచాగుట్ట రూట్లోనే రసూల్పురా రోడ్ను ప్రారంభించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 3.5 నెలల క్రితం నాలా పనుల కోసం రోడ్ను క్లోజ్ చేశారు అధికారులు
జూలై 19 నుంచి రోడ్డును బంద్ చేసి నాల పనులు చేపట్టారు. జీహెచ్ఎంసీ సిబ్బంది 5 కోట్ల రూపాయలతో నాల పనులు చేశారు. మరో వారం రోజుల్లో మినిస్టర్ రోడ్డును మూసేసి నాల పనులు చేస్తామంటున్నారు అధికారులు. ఎస్ఎన్డీపీ తో వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారమని చెప్పారు మంత్రి తలసాని. 10 కోట్ల వ్యయంతో పీకెట్ నాలపై నిర్మించిన బ్రిడ్జిని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయన్న, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత అధికారులు పాల్గొన్నారు. 46 కోట్ల వ్యయంతో బేగంపేట నాల అభివృద్ధి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని చెప్పారు మంత్రి. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ అని ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఈ నాలాస్ ఏవైతున్నాయో మీకు అందరికి తెలుసు. వర్షాలు వచ్చినప్పుడు మరి నాలాల లోడ్ ఎక్కువైపోయిన తర్వాత ఇళ్లలోకి కానీ షాపులలో కానీ రోడ్ల మీదకి మరి విపరీతమైనటువంటి వాటర్ వచ్చినప్పుడు మీ టీవీ ఛానల్స్ చూసినప్పుడు హైదరాబాద్ మునిగిపోయిందని రకరకాల మరి కామెంట్స్ వస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. దీన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మున్సిపల్ శాఖ మంత్రికి ఆదేశాలు ఇచ్చిన తర్వాత స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ అని ఒక కార్యక్రమాన్ని తీసుకొని కొన్ని అన్ని వేసి చూడు నన్నేసి చూడని ఉప్పునంటారు. కానీ ఏ భోజనమైనా తిని చూడు నాన్ వెజ్ తింటే ఆ కిక్కే వేరప్ప అనేది ఇప్పటి మాట. ముక్కలేనిదే ముద్ద దిగట్లేదంటున్నారు పబ్లిక్. వారంలో తక్కువలో తక్కువ 4 సార్లు నాన్ వెజ్ తింటున్నారు. దీంతో నాన్ వెజ్ వాడకంలో దేశంలోనే టాప్ ప్లేస్ లో ఉంది తెలంగాణ. ముక్కలేనిదే ముద్ద దిగదు, ఇది మాట వరుసకు చెప్పింది కాదు. ఒకప్పుడు వారానికోసారి నాన్ వెజ్ తినేవారు సిటీ పబ్లిక్. కానీ ఇప్పుడు మెనూలో నాన్ వెజ్ కంపల్సరీగా పెట్టుకుంటున్నారు. వారంలో 3 రోజులు నాన్ వెజ్ తింటున్నారు. ఇక బిర్యానీలు, రోటీ విత్ చికెన్, నాన్ వెజ్ స్పెషల్ అంటూ రెస్టారెంట్లకు వెళ్లి భోజనం చేస్తున్నారు. హైదరాబాద్ మెనూలో నాన్ వెజ్ కంపల్సరీ. చికెన్, మటన్, ఫిష్ ఏది లేకపోతే లాస్ట్కు ఎగ్ అయినా మస్ట్ గా మెనూలో ఉంటుంది. కొందరైతే ప్రోటీన్ కోసమని డైలీ ఎగ్ వైట్స్ తింటున్నారు. మటన్, చికెన్, ఫిష్ లో నాన్ వెజ్ వెరైటీస్ ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు పబ్లిక్. దీంతో మాంసాహారం వాడకంలో దేశంలోనే తెలంగాణ టాప్ ప్లేస్ లో ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. రాష్ట్రంలో మాంసాహారుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుందని, మరో 4-5 ఏళ్లైతే రాష్ట్రంలో శాకాహారి మాటే వినిపించనంతగా ఆహార అలవాట్లు మారిపోతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో శాకాహారుల శాతం 2.7% ఉండగా మిగిలిన 97.3% మంది మాంసాహారులేనని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే రిపోర్ట్ తెలిపింది. దేశంలో సగటు మాంసాహారుల శాతం 51 ఉండగా తెలంగాణలో ఏకంగా 97.3% ఉంది మాంసాహారుల సంఖ్య. తెలంగాణలో ఉన్న మాంసాహారులో 73% మంది వారానికి కనీసం ఒక్కసారైనా నాన్ వెజ్ తింటున్నారట. 4.4% మంది మాత్రం మటన్, చికెన్, చేపలను మినహాయించి కోడిగుడ్లతో సరిపెట్టుకుంటున్నారు. ఈ తరహా మార్పులకు కారణం కరోనా అని సర్వే చెబుతోంది. కరోనా తర్వాత రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని అప్పటిదాకా మాంసాహారం ముట్టని వారు కూడా శాకాహారానికి గుడ్ బై చెప్పి నాన్ వెజ్ తింటున్నారట. ఇక సాధారణంగా వీకెండ్ లో నాన్ వెజ్ ఎక్కువగా తినేవాళ్లు. అయితే కరోనాతో మెనూనే మార్చేశామంటున్నారు పబ్లిక్. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు నాన్ వెజ్ లాగించేస్తున్నామని, వారానికి కనీసం 2-4 సార్లు మాంసం మెనూలో ఉంటుందని చెబుతున్నారు పబ్లిక్. మేము వారంలో 2 సార్లు మటన్ లేదంటే చికెన్ కంపల్సరీ తింటాం. నెక్స్ట్ అయితే నార్మల్ ఎప్పుడన్నా తింటాం. సండే తీసుకుంటాం, మిగతా రోజుల్లో తీసుకుంటాం. చికెన్, మటన్, ఫిష్ కూడా అప్పుడప్పుడు. మేము నాన్ వెజ్ వీక్లీ 4 టైమ్స్ తింటాం మేడం. చికెన్, మటన్, ఫిష్, బోటి అన్నీ తింటాం. అది కరోనా టైం నుంచి కేసీఆర్ తినమన్నప్పటి నుంచి ఎక్కువైపోయింది. అది చికెన్ తినాలి, వేడి ఉంటుంది, కరోనా బాగా తక్కువైతుంది అని అప్పటి నుంచి చికెన్, మటన్ అందరూ ఎక్కువ తింటున్నారు. ఈ మధ్య ఎక్కువైపోయింది. ఈ కరోనా కాడి నుంచి తగ్గిన తర్వాత నుంచి నాన్ వెజ్ మన తెలంగాణలో అధికంగానే తింటారు. మేమైతే వారంలో 2 టైమ్స్ తింటాం. ఓన్లీ చికెన్, తర్వాత ఆల్టర్నేటివ్గా ఫిష్, ఆ 2 యూజ్ చేస్తాం. మటన్ రేర్లీ. హైదరాబాద్ లో చికెన్ బిర్యానీతో పాటు మటన్ బిర్యానీ సేల్స్ ఎక్కువగానే ఉన్నాయి.
జియాగూడ, బోయిగూడ, అంబర్పేట, చెంగిచెర్ల మార్కెట్లకు రోజుకు 5000 గొర్రెలు, మేకలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతుంటాయి. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ నుంచి రోజుకు 15 నుంచి 20 లారీల్లో గొర్రెలు, మేకలు హైదరాబాద్కు వస్తున్నాయి. ఇక ఒక వ్యక్తి ఏడాది కాలంలో 12 కిలోల మాంసాన్ని తినాలని జాతీయ పౌష్టికాహార సంస్థ సూచిస్తుంది. కానీ మన వాళ్ళు అంతకంటే ఎక్కువే తింటున్నారు. అటు హైదరాబాద్లో పండుగలు, వేడుకల సందర్భంలో నాన్వెజ్ అమ్మకాలు జోరుగా సాగుతాయి. అయితే ప్రస్తుతం ఆన్లైన్ సేల్ ఎక్కువగా ఉందని, షాప్స్ లో సేల్స్ తగ్గాయంటున్నారు వ్యాపారులు. ఇట్లా గిరాకుల్లో ముందర్లాగలో ముందు అయితేనేమో ఆ లాక్డౌన్ ఫస్ట్ లాక్డౌన్ తయారు గిరాకు ఉంది. ఫస్ట్ లాక్డౌన్ తర్వాత గిరాకే లేదు, అసలు బిజినెస్ లేదు. నాన్ వెజ్ తింటూ చాలా మంది పెరిగారు. కాదంటలేను, మటన్ 1000 రూపాయలు కిలో అయినా తింటున్నారు బోన్లెస్, మటన్ 900-800 కిలో అయినా తింటున్నారు. కాకపోతే బిజినెస్లో అందరూ ఆన్లైన్ చెప్పేసి ఆన్లైన్ అడ్వాన్స్ చేసేసుకుంటున్నారు. వాళ్ళు ఇంటికి వచ్చి చేసిన మనకి బిజినెస్ ఉంటలేదు. ఇప్పుడు దసరా ఉంటే తగ్గి లాస్ అయ్యకండి. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ సేల్స్ చాలా అయిపోయినాయి. ఇప్పుడు ఆన్లైన్ ఆఫర్స్ చాలా అయినాయి, 50% ఆఫర్, 70% ఆఫర్ అనేసి. దానివల్ల సేల్స్ చాలా డౌన్ అయినాయి కొంచెం. ఆన్లైన్ అంటే పర్లేదు, బెటర్ అనుకో. ఎందుకంటే ఈ ప్రధాన ఈ కరోనా అది అనేసి కొంచెం బెటరే పర్లేదు సేల్స్. సండే రోజు పండగ రోజు 800 మేము అంతే. అంటే నార్మల్ సండే అంతా వేస్తాం అంతే, అంత సేల్ ఏం లేదు అసలు. నార్మల్ సండేకు 800 అందాం మేము, 700-800 అమ్ముతాం. అదే సేల్ పండగ రోజు అమ్మేస్తాం అంతే. ఈ ఇంకా ఈ ఆన్లైన్ లేదనుకో, ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాయి సేల్స్. ఆన్లైన్ వల్ల కొంచెం సేల్ తగ్గింది మాకు. ఇంకా దసరా పండుగ రోజు నగరవాసులు ముక్కపై మక్కువ చూపారు. సాధారణ రోజుల్లో 10 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరగగా, దసరా సందర్భంగా 30 లక్షల కిలోల చికెన్, 10 లక్షల కిలోల మటన్ విక్రయాలు జరిగినట్లు హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు. బులెటిన్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.